భర్తగా నిన్ను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నాది. ఈరోజు మన శోభను నీ మనసులోని ఆందోళనలు అలచడులు అన్నిటినీ తీసేసి నిన్ను సంతోషంగా ఉంచుతాను. కల్పన, శోభనం గదిలో పళ్ళు స్వీట్స్ పెట్టావా? ఆ పెట్టాను. అయినా శోభనం గదిలో పళ్ళు స్వీట్లు ఎందుకు? ఎందుకంటే పిచ్చి మొహమా తింటానికి. స్వీట్లు పళ్ళు తిని నిద్రపోతే? అయినా శోభనం గదిలో పెట్టాల్సింది పళ్ళు ఫలాలు కాదు, టీ ఫ్లాస్క్. ఎందుకంటే టీ తాగితే నిద్ర రాదు కదా. బా చెప్పింది. జరగని శోభనానికి బాగా రెడీ చేశారు. అమ్మా మిథున, ఈరోజు మీ శోభనం. భర్తతో పాలు పంచుకుని మురిపాలు పంచుకుని జీవితాన్ని పండించుకునే రోజిది. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సంవత్సరం తిరిగేసరికి నువ్వు నాకు బుజ్జి మనవరాల్లో మనవన్నో నా చేతిలో పెట్టాలి. అర్థమైందా? సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. పదమ్మా, లే. ఇదిగో. నువ్వేంటి పాల గ్లాసుతో పెళ్లి కూతుర్లా రెడీ అయ్యొచ్చా? దీన్ని ఎందుకు ఇలా ముస్తాబు చేశారు? ఎందుకేంటి, ఈరోజు గౌతమ్ మిథునుల శోభనం. నో నో, శోభనం జరగాల్సింది దీనికి బావకి కాదు, నాకు బావకు. అందుకే నేను రెడీ అయ్యి వచ్చాను. ఏయ్, నీకేమైనా మైండ్ చెడిపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. నీకు బావకి శోభనమేంటి? మరి దీనికి బావకి శోభనమేంటి? ఎందుకంటావేంటి, మిథున గౌతమ్ భార్య కాదు. ఇది బావకు భార్య కాదు, బావకు భార్యను నేను. బావ కోసమే పుట్టింది నేను. చిన్నప్పటి నుంచి మనసంతా బావనే నింపుకుని, బావే నా జీవితం అనుకుని ఇన్నాళ్ల నుంచి బావ కోసం ఎదురు చూసింది నేను. మధ్యలో ఎవరో వచ్చి నా బావకు భార్యనంటే నేను ఒప్పుకుంటానా చెప్పు. ఏ, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన వాళ్ళు భార్య భర్తలు కాకుండా పోతారా? ఇప్పుడు అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరికి పెళ్ళయింది. అగ్నిసాక్షిగా నాకు బావకు ఎప్పుడో పెళ్ళయింది. కాబట్టి మేమే భార్యాభర్తలం. జరగాల్సింది
మా శోభనం. చూడు ప్రణవి, తప్పు, ఇలా మాట్లాడకూడదు. శుభమా అని శుభకార్యం జరుగుతుంటే అడ్డుపడతావేంటి? నువ్వు తప్పుకో. నాకు బావుకు మధ్య తప్పుకోవలసింది ఇది, నేను కాదు. ప్రణవి, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మరి నీ కూతురి పరిస్థితి నీకు అర్థం కాలేదమ్మా? అసలు నేనేం తప్పు చేశాను? నేనే పాపం చేశాను. చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు అన్నావు కదా. నేను కూడా బావే నా భర్త అవుతాడని, బావుతోనే నా జీవితం అని కలలు కంటూ పెరిగాను. మరి ఇప్పుడు బావా నీవాడు కాదు, వేరొకరి భర్త అని చెప్తున్నారే. చెప్పు, ఇది న్యాయమా? చెప్పు. బావుతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను నేను. నన్ను పక్కకు తప్పుకోమని ఈ అమ్మాయి చేతికి పాల గ్లాస్ ఇచ్చి బావు దగ్గరికి పంపిస్తున్నారే, ఇది ధర్మమేనా అమ్మా? చూడు, అన్ని మనం అనుకున్నట్టు జరిగితే ఇక దేవుడెందుకే? గౌతమ్ మిథునులు భార్యాభర్తలవ్వడం ఆ దైవ నిర్ణయం, దాన్ని మనం కాదనగలమా చెప్పు? నా కడుపున పుట్టకపోయినా మిథున కూడా నా కూతురే. నా కూతురు వల్ల ఇంకొక కూతురు బాధపడ్డం నేను చూడలేనమ్మా. మీ అక్క జీవితానికి అడ్డుపడకు, వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు. కుదరదు. ప్రణవి, నేను నీ కన్న తల్లిని, ఈ అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ శుభకార్యానికి అడ్డుపడకు. అది జరగదు. అయితే నేను ప్రాణాలతో ఉండడం కూడా జరగదు. అయ్యో అత్తయ్య గారు, అంత మాట అనకండి. ప్రణవి వల్ల మీ ప్రాణాలు తీసుకుంటారా? నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే చూస్తూ ఉండడం కంటే చావడమే మేలు. అయ్యో పిన్ని, చెప్పు ప్రణవి, నువ్వు అడ్డు తప్పుకుంటావా లేదా నన్ను చావమంటావా? నువ్వు చంపే రకానివి గాని చచ్చే రకానివి కాదే. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు వాగన్నయ్యా,